హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్ కోడ్ విత్ జావిద్. కంప్యూటర్ బేసిక్ గురించి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్? కంప్యూటర్లో మెయిన్లీ త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి: ఇన్పుట్ డివైస్, సిపియు అండ్ అవుట్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్ అంటే ఏమిటంటే, ఇన్పుట్ డివైస్లో మనకు కంప్యూటర్కి ఏమైనా టాస్క్ పర్ఫామ్ చేయించాలంటే ఇన్పుట్ డివైస్ ద్వారా పాస్ చేస్తాం. ఇన్పుట్ డివైస్లో యూజ్ చేసే ఏమిటంటే కీబోర్డ్ అండ్ స్కానర్. ఇన్పుట్ డివైస్లో ఈ టూ మెయిన్గా మనం యూజ్ చేసి కంప్యూటర్ని టాస్క్ పర్ఫామ్ చేయడానికి దీని ద్వారా కంప్యూటర్లో పంపిస్తాం. అండ్ అదే వెళ్ళి సిపియు, సిపియుని బ్రెయిన్ అంటారు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కంప్యూటర్ మొత్తానికి రన్ చేయించేది ఏమిటంటే సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియులో మనకు మెయిన్లీ త్రీ టైప్స్ ఉంటాయి: సియు, ఏఎల్యు అండ్ మెమొరీ. సియు అంటే కంట్రోల్ యూనిట్, అలు అంటే అరిథ్మెటిక్ లాజిక్ యూనిట్, అండ్ మెమొరీలో అనేది మరి టూ టైప్స్ ఉంటాయి: ర్యామ్, రోమ్ అండ్ హెచ్డిడి, హార్డ్ డిస్క్ డ్రైవ్. హార్డ్ డిస్క్ డ్రైవ్ ఏమిటంటే లైక్ పెన్ డ్రైవ్ ఫ్రెండ్స్, దానికి సెకండరీ మెమొరీ అంటారు. ర్యామ్ రోమ్ అనేది కంప్యూటర్లోనే ఉంటుంది, అది ప్రైమరీ మెమొరీ. అండ్ హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది సెకండరీ మెమొరీ. అండ్ అవుట్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్లో ఇక్కడ మనకు రిజల్ట్ కనపడుతుంది. అవుట్పుట్ డివైస్ అందులో మనకు టాస్క్ పర్ఫామ్ చేసిన తర్వాత రిజల్ట్ కనపడుతుంది. అదేమిటంటే మానిటర్ స్క్రీన్ అండ్ ప్రింటర్, ఏమైనా ప్రింట్అవుట్ తీయడానికి కోసం. అలు అంటే అరిథమెటిక్ లాజిక్ యూనిట్, దీంట్లో ఏదైనా టూ నంబర్స్ని యాడ్ చేయడానికి ఆర్ సపరేట్ చేయడానికి యూజ్ చేసే ఏమిటంటే అలు, దీనికి ఇదే యూజ్ చేస్తుంది. టూ నంబర్స్ని యాడ్ చేయడానికి కోసం, సపరేట్ చేయడానికి కోసం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే షార్ట్కట్లో మ్యాథ్స్ టాస్క్ని పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేసేది ఏమిటంటే అరిథమెటిక్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్. దీని పేరులోనే ఉంది, కంట్రోల్ యూనిట్. కంప్యూటర్లో ప్రతి ప్రాసెస్ జరగడానికి యూజ్ చేసేది ఏమిటంటే కంట్రోల్ యూనిట్. అండ్ మెమొరీ, మెమొరీలో టూ టైప్స్ ఉంటాయి: ర్యామ్, రోమ్ అండ్ హార్డ్ డిస్క్. ఇవన్నీ సిపియులో ఉంటుంది ఫ్రెండ్. ఇన్పుట్ డివైస్ అంటే కీబోర్డ్ అండ్ స్కానర్, దీని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాము ఇన్పుట్ డివైస్ ద్వారా. అండ్ సిపియులో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. అండ్ మనకు రిజల్ట్ కనపడేది ఎక్కడ? మానిటర్ స్క్రీన్ అండ్ ప్రింట్అవుట్ అండ్ దీంట్లో స్పీకర్ కూడా ఉంది, స్పీకర్ ఎట్సెట్రా. సో కంప్యూటర్ బేసిక్లో త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి: ఇన్పుట్ డివైస్, సిపియు అండ్ అవుట్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్లో కీబోర్డ్ అండ్ స్కానర్, సిపియులో త్రీ టైప్స్ ఉంటాయి: సియు, అలు, మెమరీ. అండ్ మెమొరీలో మరీ త్రీ టైప్స్ ఉంటాయి: ర్యామ్, రోమ్ అండ్ హార్డ్ డిస్క్ డ్రైవ్. దీనికి ప్రైమరీ అంటారు, దీనికి సెకండరీ అంటారు. అరిథ్మెటిక్ లాజిక్ యూనిట్ అలు అంటే, అండ్ సియు అంటే కంట్రోల్ యూనిట్. అండ్ అవుట్పుట్ డివైస్లో మెయిన్లీ యూజ్ అయ్యేది మెయిన్లీ మానిటర్ స్క్రీన్ అండ్ ప్రింటర్, స్పీకర్ ఎట్సెట్రా. అలులో మనకి మ్యాథమెటిక్స్ పర్ఫార్మెన్స్ జరగడానికి యూజ్ చేస్తున్నారు. అండ్ కంట్రోల్ యూనిట్లో ప్రతిదీ దీంట్లోనే యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కంప్యూటర్ కంపోనెంట్స్. ఎప్పటికీ మర్చిపోకండి ఫ్రెండ్స్, మెయిన్లీ బేసిక్గా వెళ్తున్నాము. ఎవరికి ఏం రాకున్నా కంప్యూటర్ గురించి సి అంటే కూడా తెలియలేకునే వాళ్ళకు కూడా ఈ వీడియో చేస్తున్నాను.